హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ చెర్రీ వీడియోస్. ఈరోజు ఎగ్ ఆమ్లెట్ తోటి కర్రీ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను 6 వరకు ఎగ్స్ తీసుకొని ఈ విధంగా ఒక బౌల్లో అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు టేస్ట్కి సరిపడ 1/2 స్పూన్ సాల్ట్ అలాగే 1 స్పూన్ వరకు కారం ఇక్కడ యాడ్ చేసేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలాంటి కడాయి అండి, ఇది గుంత పొంగనాలు అంటాం కదా మనం, పొంగనాలు వేస్తాం కదా అలాంటిది అనమాట. ఆ కడాయి ఉంటే నా దగ్గర, అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ మిశ్రమాన్ని అయితే మనం ఆమ్లెట్స్ లాగా ఈ గుంతల్లో అయితే వేసేసుకోవాలన్నమాట. లేదా ఇలాంటిది లేని వాళ్ళు మనం మామూలు దోశ పని మీదైనా ఆమ్లెట్ లాగా వేసుకొని మా మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకొని కూడా మనం కూరలో అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా అన్ని గుంటల్లో మనం ఈ విధంగా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఆమ్లెట్ ఏ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుంటామో, ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా మనము ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇలా వేసినాక 2-3 మినిట్స్ తర్వాత మనం ఏదైనా ఒక ఫోర్క్ లాంటిది తీసుకొని ఫోర్క్ సహాయంతో ఈ విధంగా అటు రెండో వైపుకు కూడా త్రిప్పుకొని మిగిలిన ఆమ్లెట్స్ అన్నీ కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా మనం ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇవన్నీ మనం వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగే తర్వాత మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా ఇలాగే ఈ విధంగానే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనకి కూర గ్రేవీ కావాలి కదండి, అందుకని 4-5 పండు టమాటాస్ సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. 1 ఆనియన్ కూడా సన్న ముక్కల్లా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఈ టమాటో ఆనియన్ మిశ్రమాన్ని మనము మిక్సీలో అయినా వేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే అలా వేయట్లేదు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి. మనకు ఆయిల్లో టమాటాని మగ్గనిచ్చుకోవాలన్నమాట, టమాటా నుంచి మనకు ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. తర్వాత టేస్ట్కి సరిపడా ఇంకొంచెం సాల్ట్ అలాగే కొంచెం 1/2 స్పూన్ వచ్చేసి పసుపు అలాగే 1/2 స్పూన్ వరకు కారం అయితే ఇక్కడ యాడ్ చేసేసుకొని ఇక్కడ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు మరీ గ్రేవీ ఎక్కువగా కావాలంటే 1 గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక నేను ఎలాంటి మసాలాలు ఏవి యాడ్ చేయట్లేదు అన్నమాట అండి. మసాలా ఫ్లేవర్ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనం తీసి పెట్టుకున్నవన్నీ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు.